ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి కవితకు త్వరలో బెయిల్ రాబోతున్నట్లుగా, అందులో భాగంగానే కేటీఆర్ 4 రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేసి ఢిల్లీలో లాబీయింగ్ చేసినట్లుగా, ఆయన కొంతమంది భారతీయ జనతా పార్టీ పెద్దలతో రహస్యంగా భేటీ అయినట్లుగా, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు కూడా డీల్ కుదుర్చుకున్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదిగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. హలో. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కవితకు త్వరలో బెయిల్ రాబోతుందని, కేటీఆర్ 4 రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేసి భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఆయన రహస్యంగా ఒక భేటీ అయ్యారని, ఆ భేటీలో భాగంగానే ఈ డీల్ కుదుర్చుకున్నట్లుగా, ఈ డీల్ కోసం రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేందుకు కూడా కొన్ని చర్చలు సాగినట్లుగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి కొన్ని వార్తలు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్ళారు అని అంటే ఎందుకు వెళ్ళారు అనేటువంటి క్వశ్చన్ వెంటనే వస్తుంది. ఆయన అఫీషియల్గా ఎందుకు వెళ్ళారని చెప్పకపోయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిణామాల దృష్ట్యా, రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ఆయన ఎందుకు ఢిల్లీ వెళ్ళి ఉంటారు, 4 రోజులు ఎందుకు అక్కడ స్టే చేశారు, ఎలాంటి డీల్స్ నడిపారు, ఎవరెవరితో కలిశారు అనేది సహజంగా అనేక మందికి సందేహాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2 కారణాలతోటి ఆయన ఢిల్లీ వెళ్ళి ఉంటారు అనే అభిప్రాయానికి రావచ్చు. ఒకటి, తీహార్ జైల్లో తన సొంత చెల్లెలు కవిత ఉన్నారు, ఆవిడ్ని విముక్తి కల్పించాలి ఆవిడికి. ఒకటి. 2, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితి ఏంటి, దాని భవిష్యత్తు ఏంటి, అది మళ్ళా పుంజుకోవడానికి ఏం చేయాలి అనేది రెండో అంశం అయి ఉంటుంది. ఈ 2 అంశాలను మనం విశ్లేషణ చేసుకుంటే కనుక కేటీఆర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చి ఉంటారు, అసలు ఆడపోయి ఏం చేస్తారు? ఇప్పుడు వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ లోక్సభలో స్థానం లేదు, రాజ్యసభలో ఉన్నారు. సో లోక్సభలో లేరు కాబట్టి రాజ్యసభలో ఉన్నారు కాబట్టి రాజ్యసభలో అంశాల వారీగా బయట నుంచి ఎన్డీఏకి మద్దతు ఇస్తామని చెప్పి ఆయన విలేకరుల సమావేశంలో నిర్వహించిన చిట్ చాట్లో ప్రకటించారు. ఆయన ఎవరు అడిగారు? ఎన్డీఏ అని అడిగిందా? బీఆర్ఎస్ పార్టీ మద్దతు అడగలేదు. అడగకుండానే బేషరతుగా ఈయన ప్రకటించాడు. కొంచెం వెనక్కి వెళ్తే 4-5 రోజులు లేదంటే 1 వారం ముందుకెళ్తే సేమ్ ఇలాంటి స్టేట్మెంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు పార్లమెంట్లో. మేము అంశాల వారీగా మద్దతు ఇస్తాం బయట నుంచి ఎన్డీఏకి అని చెప్పి ఇచ్చారు రాజ్యసభలో. రాజ్యసభ లోక్సభలో కూడా ఉందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో పార్లమెంట్లో మేము అంశాల వారీగా బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పి ఇచ్చారు. అంటే దీని అర్థం ఏంటి? మేము ఎన్డీఏతో కలిసి వెళ్తున్నాము అని చెప్పి అటు కేటీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చెప్పినట్టే కదా. ఎందుకు చెప్పారు? బీజేపీ అడిగిందా? బీజేపీ మద్దతు ఏమి అడగలేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అలాగే బీఆర్ఎస్ పార్టీని అడగలేదుగా, మద్దతు అడగలేదు కదా. అడగకుండానే వీళ్ళు బేషరతుగా మద్దతు ఎందుకు ప్రకటించారు అని అంటే అవసరం ఎన్డీఏ తోటి ఎవరికి ఉంది? బీఆర్ఎస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. అందుకే బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఏమి అవసరం ఉంది అని అంటే కవిత బెయిల్ అంతే కదా. కవితకి బెయిల్ రావాలి. కవితకి బెయిల్ రావాలంటే బీజేపీ యొక్క పెద్దల యొక్క ఆశీస్సులు కావాలి. దానికోసం డీల్ చేసుకోవడానికి కేటీఆర్ వెళ్ళి ఉంటారు అని నమ్మక తప్పనటువంటి పరిస్థితి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఇప్పుడు 90 రోజులు పైగా జైల్లో ఉన్నారు. అవును. సో బై డిఫాల్ట్ 90 రోజుల తర్వాత బెయిల్ రావాలి అనేది ఒక పిటిషన్ వేశారు రోజు అవన్నీ కోర్టులో బీఆర్ఎస్ పార్టీ లేదా కవిత అడ్వకేట్స్ వేశారు. కానీ అక్కడ ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ డిప్యూటీ సీఎం, మాజీ సీఎం అక్కడే ఉన్నాడు సంవత్సరకాలం నుంచి. కేజ్రీవాల్ అక్కడే ఉన్నాడు. మరి కవితకి బెయిల్ ఎలా వస్తుంది? కవితకు బెయిల్ వస్తే ఆ కేసు నుంచి వాళ్ళు కూడా బయటపడినట్టే లెక్క. సో కవితకు బెయిల్ తీసుకొచ్చుకోవడానికి ఒక పెద్ద ఎత్తున లాబింగ్ చేయడానికి కేటీఆర్ వెళ్ళాడు
అనేటువంటి ఒక టాక్ అయితే నడుస్తుంది. ఎవరి ద్వారా వెళ్ళారు అని అంటే ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ఒక లీడర్ ద్వారా ఈ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అవి సక్సెస్ అయినాయి దాదాపుగా. అందుకే అక్కడికి వెళ్ళి ఆయన డీల్స్ కుదుర్చుకున్నారు. ఆర్ఎస్ఎస్లో కీలక వ్యక్తి అంటే మోహన్ భగవత్ గారితో ఆయన భేటీ అయ్యారా? అంటే మోహన్ భగవత్ కాదు, కానీ మోహన్ భగవత్తో పాటు కొంత పవర్ఫుల్గా ఉండేటువంటి లీడరు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో రెండు, అలాగే బీజేపీలో రెండు వర్గాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయం తీసుకున్న ఆర్ఎస్ఎస్లో ఒక గ్రూప్ ఏమో చంద్రబాబు నాయుడు కావాలంటుంది, ఇంకో గ్రూప్ ఏమో వద్దంటుంది. బీజేపీలో ఒక గ్రూప్ ఏమో చంద్రబాబు నాయుడు కావాలంటుంది, ఇంకో గ్రూప్ ఏమో వద్దంటుంది. సేమ్ ఇలానే కేసీఆర్ని ఒక గ్రూప్ ఆర్ఎస్ఎస్లో వాళ్ళు కావాలంటారు, ఇంకో గ్రూప్ వద్దంటారు. బీజేపీ వాళ్ళు ఒక గ్రూప్ కేసీఆర్ని కావాలంటారు, ఇంకో గ్రూప్ వద్దంటారు. ఇది భిన్నాభిప్రాయాలు. సో ఈ భిన్నాభిప్రాయాల క్రమంలో ఎవరిది పై చేయగా ఉంటే వాళ్ళది నడుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఢిల్లీ 4 రోజుల పర్యటన సక్సెస్ అయిందా, ఆయన అనుకున్నది సాధించే అవకాశం ఉందా కేటీఆర్ అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక, ఆయన విలేకరులతో చిట్చాట్ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి ఆయన ఢిల్లీ టూర్ సక్సెస్ అయిందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఓకే, అంటే త్వరలో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారికి బెయిల్ రాబోతుందా అంటే ఏం చెప్తారు? బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థం ఉంది. బేషరతుగా మద్దతు ప్రకటించారు ఎన్డీఏ గారు అంటే దాని అర్థం ఏంటి? అదే కదా. ఇంకొక వ్యాఖ్య కూడా చేశాడు ఆయన, భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అటు ఇండియా కూటమిలోనో ఇటు ఎన్డీఏ కూటమిలో ఉండే పార్టీలే లాభపడ్డాయి. ఈ రెండు కూటములకు దూరంగా ఉండేటువంటి పార్టీలు ఏవి కూడా పర్ఫార్మెన్స్ చూపించలేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమి ఎంపీలు గెలుచుకోలేకపోయింది అని చెప్పి ఉదాహరణ చెప్తూ పంజాబ్లో అకాలీదళ్ గురించి చెప్పాడు, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ గురించి చెప్పాడు. సో ఇలా ఆయన అనేక పార్టీల గురించి చెప్తూ భారతదేశంలో ఉంటే ఆ కూటమి లేదా ఈ కూటమి ఏదో కూటమిలో ఉండాలి అని చెప్పి ఆయన ఒక విశ్లేషణ చేశాడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఓడిపోవడానికి కారణం ఏ కూటమిలో లేకపోవడమే అనేటువంటి ఒక చిన్న లాజిక్ కూడా తీశాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? ఏదో ఒక కూటమిలో ఉంటాము, మాకు నచ్చిన కూటమి ఎన్డీఏకి మద్దతు ఇస్తామని ప్రకటించారు కదా. అంటే ఎన్డీఏలో ఎన్డీఏతో కలిసి వెళ్తామని కదా, ఎన్డీఏతో కలిసి వెళ్తాము అని అంటే వీళ్ళు ఏదైతే ప్రపోజల్స్ పెట్టారో ఆ ప్రపోజల్స్కి వాళ్ళు ఒప్పుకున్నట్టేగా, లేదు వాళ్ళు ఏం ప్రపోజల్స్ పెట్టారు అనేది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. వాళ్ళ ప్రపోజల్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని. బహుశా దానికి కూడా ఒప్పుకున్నారేమో, ఎందుకంటే 16% లోక్సభ ఎన్నికల్లో వచ్చింది. ఆ 16% తోటి రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాధించగలదని చెప్పి మనం చెప్పలేము. ప్లస్ బీజేపీ ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ప్రయత్నాలు ఉన్నాయి. బీజేపీ వాళ్ళకు కూడా ఏం చెప్పారు? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది, మనం ఏర్పాటు చేద్దాం, రేవంత్ రెడ్డిని దించేద్దాం అనేటువంటి ప్రయత్నాలు చేశారని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా. సో ఇలాంటివన్నీ కూడా ఢిల్లీలో డిస్కస్, రాజకీయపరమైనటువంటి అంశాలు, కవిత బిల్లుకి సంబంధించిన అంశాలు. ఇంకొక వైపు ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే, కేటీఆర్ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి రోజే అమెరికాలో ఉండేటువంటి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు అమెరికాలో ఆరోగ్యం బాగలేదు, నేను ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పట్లో రాలేను అని చెప్పి దర్యాప్తు అధికారులకి చెప్పాడు, ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు అధికారులకి. అంతకుముందు ఏం చెప్పాడు? నేను వస్తాను, సహకరిస్తాను విచారణకి అని చెప్పి చెప్పాడు, 2 నెలల్లో వస్తానని చెప్పి చెప్పారు. కానీ ఢిల్లీ నుంచి కేటీఆర్ రాగానే వచ్చిన మరుసటి రోజే ఆయన ఏం చెప్పారు అక్కడి నుంచి అంటే, దర్యాప్తు అధికారులకి నేను రావట్లేదు, నా హెల్త్ బాగాలేదు. నిజంగా బీజేపీ పెద్దల యొక్క ఆశీస్సులు లేకపోతే ఆయన ఆ స్టేట్మెంట్ ఇస్తాడా? రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి తీసుకొచ్చి విచారణకు హాజరుపరుస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కూడా ఇప్పుడు దాదాపుగా స్పీడు తగ్గిపోయింది, ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే. అంతకుముందు వెంట వెంటనే తీసుకొచ్చి విచారణ చేసి కొంతమందిని జైల్లో పంపించారు, మరి కొంతమంది వాంగ్మూలం తీసుకొని ప్రభాకర్ రావు కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రభాకర్ రావు అమెరికా నుంచి రాగానే విచారణ చేస్తే ఇమీడియట్గా కేసీఆర్ మాట కేసీఆర్ గురించి చెప్తాడు, కేసీఆర్ చెప్తేనే నేను చేశానని చెప్పే అవకాశం ఉంది, ఆ తర్వాత కేసీఆర్ని అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి ప్లాన్ చేశారు కాంగ్రెస్. కానీ ఢిల్లీ డీల్స్ సక్సెస్ అయ్యాయి కాబట్టి కేటీఆర్వి మొత్తం సినారియో మారిపోయినట్టు మనకు కనిపిస్తుంది. కాబట్టి కవితకి త్వరలో బహుశా బెయిల్ వచ్చినా ఆశ్చర్యపోవచ్చు.